సందర్భాలు మనకు కనిపించాయి. సరే, వాళ్ళు ఎవరెవరిని పిలుచుకున్నారో, వారికి కావాల్సిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలని, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తుల్ని, రేపు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేయాలని చెప్పి తాతాళాడుతున్నటువంటి వారిని అందరినీ కలిసి పిలిపించుకొని వారు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. సరే, ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట పెట్టారు కాబట్టి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం తాలూకా బాగోగుల మీద, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పటికీ, ముందుగా ఏం ఆశించామంటే ఈ ఉత్తరాంధ్ర చర్చా వేదిక మొట్టమొదటి తీర్మానం విశాఖ వేదికగా రాబోతున్నటువంటి రాజధానికి సంబంధించి అందరం కూడా ఏకగ్రీవంగా దీన్ని స్వాగతిస్తున్నాం అన్నటువంటి మాట చెప్పి మిగిలినటువంటి చర్చ అంతా చేస్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ జరిగినటువంటి సమావేశంలో, ఉత్తరాంధ్ర చర్చా వేదికకి సంబంధించినటువంటి జరిగినటువంటి సమావేశంలో అసలు ఎక్కడా కూడా విశాఖ వేదికగా వస్తున్నటువంటి రాజధాని గురించి, విశాఖ వేదికగా ఏర్పాటు అవుతున్నటువంటి రాజధాని గురించి, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షను గురించి ఎక్కడ కూడా కనీసం ప్రస్తావన కానీ, ఎక్కడ కనీసం దీనికి సంబంధించి ఈ ప్రాంతం బాగుపడుతుందన్నటువంటి ఒక ఆలోచన కానీ వారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాట్లాడిందంతా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. పూర్తి స్థాయిలో ఏ రకంగా సహజంగా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుందో ఆ విమర్శలన్నీ కూడా వారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మాట్లాడినటువంటి దానికి సభాధ్యక్షత వహించినటువంటి రామకృష్ణ గారి దగ్గర నుంచి, లేదా తాగుబోతు అయ్యన్న దగ్గర నుంచి, లేదా మిగిలినటువంటి ఆ సహజీవనం చేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలియదు, అటువంటి కాంగ్రెస్ పార్టీకి నూతనంగా అయినటువంటి అధ్యక్షుడు రుద్రరాజు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా దానికి కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ గారి దగ్గర నుంచి, అలా కమ్యూనిస్ట్ పార్టీని మర్చిపోయారు అసలు. ఆ రామకృష్ణ గారు అయితే అసలు ఈ దేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, దానికి ఈయన రాష్ట్రానికి కార్యదర్శిని మర్చిపోయాడు ఆయన, పూర్తిగా చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా. వీరందరూ కూడా కలిసి, ఈ పెద్ద మనుషులు, ఈ కోల్డ్ స్టోరేజ్ లీడర్స్ అందరూ కూడా కలిసి, వీళ్ళకి ఏదో ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టినట్టు, వీరందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించి ఒక రకంగా, తద్వారా రేపు పొద్దున వీళ్ళందరూ కలిసింది దేనికంటే, వీళ్ళందరూ కలిసి రేపు ఎలాగొకలాగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి, రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖ వేదికగా రాజధాని అవుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన మనుగడకి ఇబ్బంది కలుగుతుంది, ఇటువంటిది ఏదో ఒక వేదిక తీసుకొని వచ్చి ఎలాగ తెలుగుదేశం పార్టీ తిరితేనో, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ తిరితేనో, ప్రజలు ఇక్కడ నమ్మే పరిస్థితిలో లేరు, ఒక న్యూట్రల్ వేదికని ఒకటి క్రియేట్ చేసి ఇటువంటిది చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. రామకృష్ణ గారు ఏమీ మీరు అనుకున్నట్టు న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తిగా లేరు గతంలోలాగా. 2019 నుంచి చూసాం, 2019లో ఆయన కండువా వేసుకోకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అనకాపల్లిలో ప్రచారం చేశారు, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ముసుగులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ గారు అనేటువంటిది ఈరోజు వేదిక ద్వారా అర్థమవుతా ఉంది. బహుశా ఆయనకి ఏమైనా రాజకీయ పరమైనటువంటి ఆలోచన, లేకపోతే రేపు ఏదో చేయాలన్నటువంటి తపన ఆయనకున్నటువంటి ఆలోచన. బహుశా సహజంగా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులకు కానీ, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, సహజంగా ఆయన మనసులో ఏముందో అంత తొందరగా బయటికి చెప్పేటువంటి వ్యక్తి కాదని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఇటువంటి సమావేశాలు నిర్వహించినప్పుడు సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా, లేదా రాజకీయం పట్ల కాస్త అవగాహన ఉన్నటువంటి ఏ ఒక్కడైనా చెప్తాడు. ఆయన పాత్రను తీసుకొని వచ్చి అరగంట సేపు మాట్లాడిచ్చారు. ఏం మాట్లాడిచ్చాడు, ఏం మాట్లాడాడు, మళ్ళీ నోటుకు వచ్చినటువంటి మాటలు. ఆయన వయసు మీద పడిపోయి 70 సంవత్సరాలు వచ్చేసి
సహజంగా ఒక అరగంట సేపు ఏసీలో నిలబడి మాట్లాడి ఎవరికంటే కంట్లోంచి నీరు కారుతుంది. ఆయన ఈ ప్రాంతం కోసం ఏడ్చినట్టు ఒక టీవీ చూపిస్తుంది. ఎక్కడన్నా ఏడ్చాడండి, మీరు అందరూ వెళ్ళారు కదా. అయ్యన్న పాత్రుడు ఏదైనా మాట్లాడుతూ ఏదో భావోద్వేగానికి లోనైనట్టు, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏదో నష్టం జరిగిపోతే లోనైనట్టు, ఏదో ఏదో బాధకు లోనైనట్టు ఆయన మాట్లాడి 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 అరగంట మాట్లాడి ఆ కంటి ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. ఎక్కువ తాగిస్తే అలాగే ఉంటుంది. మరి ఆ వయసు వచ్చిన తర్వాత సహజంగా మీకు అందరూ తెలుసు కదా, కొంచెం వయసు మీద పడుతుంది కొద్ది కంట్లోంచి నీరు కారణం, లేకపోతే ముక్కులోంచి నీరు కారణం, లేకపోతే ఇంకో దగ్గర కారణం, ఏదో కారణం కారుతుంటుంది. దాన్ని తీసుకొని వచ్చి చూపించి ఒక టీవీ ఛానల్, TV5, ఆ టీవీ ఛానల్ చూపిస్తుంది కన్నీరు పెట్టిన అయ్యన్న. అబ్బో, అక్కడ చంద్రన్న యాక్టింగ్, ఇక్కడ అయ్యన్న యాక్టింగ్. సో ఆయన అంటాడు 45,000 కోట్ల రూపాయల భూముల్ని దోచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో. ఏ భూములట? ప్రైవేట్ భూములు దోచేశామంట. 45,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో దోచేసింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు లోనయ్యారు. ఏ ఒక్కరన్నా ఈ ప్రాంతంలో, విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, ఏ ఒక్క ప్రైవేట్ వ్యక్తి అన్నా వచ్చి ఇదిగో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మా దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పి ఏ ఒక్కరైనా చెప్పారా? చెప్పమనండి. ప్రైవేట్ భూములు దోచేయడమే నాకు తెలియగలుగుతాను, మీరేమో గవర్నమెంట్ భూములు దోచేస్తారా?